రావడంతోనే నిజమైన తెలంగాణ వచ్చిందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. నీళ్లు నిధుల కోసం ఏర్పడిన తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 35,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సమరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశమని ఆయన అన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈరోజు కొలుల జాతర ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటలే. ఇది నేను చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగులు, నాకు కాకపోతే మా తమ్మునికో మా చెల్లెలకో నా స్నేహితుడికో నా బంధువుకో ఉద్యోగం వస్తుందని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు, కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకులలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకొని బజ్జీల బండల్లో గప్చుప్ల షాపులు పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. డిగ్రీలు ఇంజనీరింగ్లు పీజీలు చేసినటువంటి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకి వయసు దాటిపోయింది. ఈరోజు నేను నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎలిజిబుల్ లేని పరిస్థితులు ఉండే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి ఉసురు తగిలేది ఈరోజు కలవకుండా చంద్రశేఖరరావు కాబట్టే ఈరోజు వాళ్ళ గద్దె దిగడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులందరికీ కూడా ఏదైతే పెండింగ్లో ఉన్నారో ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి ఖాళీలన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని మేము ఆల్రెడీ ప్రభుత్వానికి రాకముందుకే మేము మాటిచ్చినాం ఎలక్షన్లో. దానికి అనుగుణంగానే వచ్చిన 2.5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 నెలల్లోనే దాదాపు 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ